ఈ రోజు జంగారెడ్డి మండలం కింద ఉన్న ప్రాంతాలు అంటే ఎర్రగాల రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాలన్నీ కూడా నీట మునిగి రెండు రోజులు అకాల వర్షాల కారణాల వల్ల దేవులపల్లి, లక్కవరం, గురవాయిగూడెం, పంగిడిగూడెం గ్రామంలో దాదాపు 2 లక్షల ఎకరాలు నీట మునిగి ఇప్పటికే రైతులు అప్పులు చేసి 30,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈ మునిగిపోతం వల్ల రైతు ఏం చేయాలనే దిక్కుదోచన పరిస్థితులు ఈ రోజు నాడు ఈ గ్రామాల్లో ఉన్న రైతులు ఆవేదన చెందుతామన్నారు. మేము రైతులు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఈ సంబంధిత రిజర్వాయర్ కింద ఉన్న 2 లక్షల ఎకరాల్లో సమగ్ర సర్వే చేసి ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ 3 దశల కింద మందులు కొట్టి అలాగే మందేసి పంట చేతికొచ్చింది. అలాగే లక్కవరం తదితర గ్రామాల్లో ఉన్న ఏరియాలో దాదాపు 500 ఎకరం పంట చేతికొచ్చి కోత దశలో ఉంది. అవి కూడా అనవసరంగా పోయినాయి. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే సంబంధించిన మంత్రి గారు స్పందించి రైతులను ఆదుకోవాలి, రైతులను ఒడ్లు పాడేయాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో గౌరవనీయులైన ఏవో గారు జోక్యం చేసుకుని వెంబడినే రైతుల పేర్లు నమోదు చేసి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని మేము రైతు సంఘంగా రైతులందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.